పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం లో దేవి శరణవరాత్రి మహోత్సవంలో ఆర్యవైస యువజన సంఘం వారు శ్రీ వాసవి మాత కన్యక పరమేశ్వరి 55వ శరణవరాత్రులు ఘనంగా నిర్వహించారు। 55వ వాసవి మాత కన్యక పరమేశ్వరి దేవి శరణవరాత్రి మహోత్సవాల్లో భాగంగా శ్రీ ధనలక్ష్మి మాత అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు। అమ్మవారు భక్తుల సహకారంతో సుమారు 80 లక్షల రూపాయలతో అలంకరించారని వేడుకలకు పట్నంలోని ప్రజలంతా క్యూ కట్టారని కన్నుల పండుగగా నిర్వహించామని తెలిపారు। गोदावरी जिला भीमवरम में शरण नवरात्र सदर्भंग ऐदो रोजन श्री वासवी माता कन्या परमेश्वरी देवी आलय में यह अत्यद्भुत धनलक्ष्मी अवतार अम्मवर दर्शन दी प्रत्येक इकड़ कमिटी मेंबर्स अड़ी तेजकंद सर किशोर गारी चेप्पंडी अम्मवारी की धनलक्ष्मी अवतार सदर्भंग प्रत्येक धनलक्ष्मी अवतार ऐदो रोजन देवी नवरात्रि जरिए वासवी माता अम्मवारी की रोजना 85 లక్షల రూపాయలతో అమ్మవారికి కొత్త కరెన్సీతో అలంకరింపబడటం జరిగిందండి। కావున భక్తులందరూ కూడా విశేషంగా వస్తున్నారు, చాలా ఆనందంగా ఉందండి। ఇంకా ఈ శరణవరాత్రుల్లో ఏం ప్రత్యేకతలు ఉన్నాయి మరి? మాకు రేపు రాబోయే ఆదివారం రోజుని కన్నెపిల్లల పూజలు ఉంటాయండి। ఆ రోజుని మూలా నక్షత్రం రోజు, తర్వాత మంగళవారం 108 ప్రసాదాలు ఉంటాయండి। అందరూ కూడా రావాలని కోరుకుంటున్నాం। अलागे आखर रोजन दसरा रोजन 5వ तारीख ने दसरा उत्सव जरगाक रात्रि अम्मवारी की तेपोत्सव जो तेपोत्सव चला घन जो 26 तरवा मल्ली लास्ट इयर स्टार्ट दाने कंटिन्यूएशन विषय में एमएलए गारु पूर्ति सहकार धन्यवाद। अलागे शरणवरात्रि संदर्भंग भक्त की सौकर्यानी कल भक्त अन्नी सौकर्या कल जी अम्मवारी दर्शनकोनी लक्ष्मी कटाक्ष दर्शन कलगेला अन्नी एर्पटू चयन जी इधी 55వ संवत्सर आर्यवैस योजन संघों तरफ कार्यक्रम जरग्न जरूर रेडो तारीख ने उदय आदिवार 9 गंटल की कन्पिल पूजल जो वाला कन्पिल पूजल जो अंतका दसरा रोजनी मध्यान रथोत्सव अलग आ रोज सायंत्र अम्मवारी तेपोत्सव जो तेपोत्सव चला वैभव जो बाणसंचाल चला वैभव जो अंदर प्रजु दर्शन अम्मवारी कृपक प्रातर कावाल आर्यवैस युवन संघ तरफ आर्यवैस वर्तक संघ तरफ मनवी चुस्क जय वासवी। సరే కనకరాజు గారు మీరు చెప్పండి, శరణవరాత్రుల సందర్భంగా ఎక్కడ లేని విధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ లేని విధంగా శ్రీ వాసవి మాత కన్యక పరమేశ్వరికి ఈ మన భీమవరంలో ఇంత అత్యద్భుతంగా చేస్తున్నారు, ఇది ఏ విధంగా చూడొచ్చండి? వాసవి మాత ఆలయం భీమవరంలో ఆర్యవైశ్య వర్త సంఘ భవనంలో సుమారు 70 సంవత్సరాల కిందట స్థాపించబడింది। ఈ భవనంలో త్యాగరాజ ఉత్సవాలు 100 సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి, అందుకనే త్యాగరాజ భవనం నామకరణం వచ్చింది। దీనికి ఇక్కడ రాములవారి ఆలయం కూడా ఉన్నది। భీమవరంలో ఆర్యవైస యువజన సంఘం, ఆర్యవైస సంఘం, ఆర్యవైస యువజన సంఘం అందరూ కలిసి ప్రతి సంవత్సరం కూడా శరణవరాత్రులు చాలా అద్భుతంగా నిర్వహిస్తారు। 9 రోజులు 9 అవతారాలు అలంకరణ చేస్తారు। మరి లక్ష్మీదేవి, లక్ష్మీదేవి, సరస్వతి, దుర్గా అవతారం మన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు జగజ్జనని, ఈవిడ మా ఆర్యవైశ్యులకి ఆరాధ్య దేవత। ప్రతి సంవత్సరం కూడా 9 రోజులు కూడా చాలా వైభవంగా చేస్తాం। మరి ఒక తరం రెండు తరాలు మారిపోయినప్పటికీ ఇప్పుడు ఆర్యవైస యువజన సంఘం వాళ్ళు కూడా ఎప్పటికీ తగ్గనట్టుగా ఈ రోజు కూడా చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు। 85 లక్షల రూపాయలతో కొత్త నోట్లతో పూర్తిగా అలంకరించారు। భక్తులు కూడా ఉదయం నుంచి కూడా వేలాదిగా వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు। ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి, రోజు సహస్ర కుంకుమార్చనలు, पूजा कार्यक्रम अम्मवारी की वेद पंडित तो वेद कुंकुमार्चन अभी जो इक कमिटी वो पश्चिम गोदावरी।